పిల్లలు, కథ చెప్పుకుందామా? దేవుడే కాపాడతాడు. అనగనగా ఒక నదిగట్టున ఒక ఊరు ఉండేది. ఆ ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు. ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది. రోజు గ్రామస్తులు ఆ ఊళ్ళో గుళ్ళో పూజలు చేసేవారు. గుడిలో పూజారిని ఆదరించేవారు. అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి. ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలయ్యింది. ఊళ్ళో ఉన్న వారంతా వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి పలు ప్రాంతాలకు బయలుదేరారు. అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు. వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేశాయి. ఇంటి గడపల దాకా నీళ్లున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మేమందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము. మీరు కూడా మాతో వచ్చేయండి. ఆ పూజారి ప్రశాంతంగా ఆ మాటలు విని, నా గురించి దిగులు పడకండి, నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడతాడు, మీరు వెళ్ళండి అన్నారు. ఆ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి నీళ్లు నడుము దాకా వచ్చేశాయి. పూజారి గారు గుడిగట్టున నుంచొని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారు. కానీ పూజారి గారు మట్టుకు నన్ను దేవుడే కాపాడతాడు అని గుడిలోనే ఉండిపోయారు. ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చేశాయి. పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలుకున్నారు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉండటం చాలా ప్రమాదకరం. నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి. మీరు మాతో రండి అన్నారు. కానీ వారితో కూడా పూజారి గారు వెళ్ళలేదు. మీరు వెళ్ళండి, నన్ను దేవుడే కాపాడతాడు అన్నారు. చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కుదాకా నీళ్లు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు. అతి త్వరలో గుడి మొత్తం నీళ్లతో నిండిపోయాయి. పూజారి గారు దేవుడి ధ్యానం చేసుకుంటూ గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు. కొంతసేపటికి దిగులు మొదలయ్యింది. ఎప్పటికీ వాన ఆగటం లేదు. చలిగా ఉంది. నీళ్లు ప్రవాహం ఎక్కడా ఆగేటట్టు కనిపించలేదు. దేవుడా, నేను నీకు ఏమి తక్కువ చేశాను? రోజూ శ్రద్ధగా పూజలు చేశాను. నిన్నే నమ్ముకున్నాను. అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవటం మొదలుపెట్టాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మూర్ఖుడా, నీకు మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవని పంపించాను. నువ్వే రాకుండా ఇక్కడ తిష్టవేశావు. నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు. పూజారికి వెంటనే జ్ఞానోదయమయ్యింది. చేసిన పొరపాటు గ్రహించి క్షమార్పణ కోరాడు. కొంతసేపటికి మరొక పడవలో కొంతమంది కనిపించారు. పూజారి గారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిసింది, మాతో రండి, ఇక్కడ ఉండటం మంచిది కాదు అన్నారు. పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. అర్థమైంది కదా, దేవుడే వచ్చి కాపాడడు. దేవుడు మనుషుల రూపంలో వచ్చి మనల్ని కాపాడతారు. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథ చెప్పుకుందాం.